హంసిల్ ఓనర్స్ వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం అక్టోబర్ 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. వీటిలో మొదటిది వచ్చేసి లేజర్ రంగ దిగ్గజాలకు భౌతిక శాస్త్రంలో 2018 నోబెల్ పురస్కారం. సో ఈ లేజర్ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేసినందుకు గాను మొత్తం 3 శాస్త్రవేత్తలకి 2018 గాను ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కిందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు 3 కూడా ఈ లేజర్ రంగంలో చేసిన పరిశోధనలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితంగా ఈ దృష్టి లోపాలను సరిదిద్దడానికి శస్త్రచికిత్సల కోసం అధునాతన సాధనాల రూపకల్పనకి వీళ్ళ యొక్క పరిశోధనలు చాలా వీలు కల్పించినాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పారిశ్రామిక రంగంలో కూడా పురోగతిని సాధించడానికి వీళ్ళు ఈ లేజర్ రంగంలో చేసిన పరిశోధనలు చాలా దోహదపడినాయని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు 3 వచ్చేసి అమెరికాకు చెందిన ఆర్థర్ ఆస్కిన్, ఇతని వయసు వచ్చేసి 96 సంవత్సరాలు. అదేవిధంగా ఫ్రాన్స్ పరిశోధకుడు గెరాల్డ్ మౌరు, ఇతని వయసు వచ్చేసి 74 సంవత్సరాలు. అదేవిధంగా కెనడా శాస్త్రవేత్త డోనా స్టిక్ల్యాండ్, ఈమె వయసు వచ్చేసి 55 సంవత్సరాలు. సో ఇప్పటి వరకు కూడా ఈ నోబెల్ పురస్కారాన్ని పొందిన వారిలో అత్యంత పెద్ద వయస్కుడిగా మనం ఈ అమెరికాకు చెందిన ఆర్థర్ ఆస్కిన్ని పేర్కొనడం జరుగుతుంది. ఇతని కంటే ముందు ఈ రికార్డు వచ్చేసి లియోనిడ్ హూర్విజ్ పేరు మీద ఉండేది. ఈ లియోనిడ్ హూర్విజ్ యాక్చువల్గా 2007 ఈ ఆర్థిక శాస్త్రంలో ఈ నోబెల్ బహుమతిని అందుకోవడం జరిగింది. అప్పుడు అతని వయసు వచ్చేసి 90 సంవత్సరాలు. ఇప్పుడు ఈ భౌతిక శాస్త్రంలో 2018 గాను ఈ నోబెల్ బహుమతి పొందిన అమెరికాకు చెందిన ఆర్థర్ ఆస్కిన్ వయసు వచ్చేసి 96 సంవత్సరాలు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ నోబెల్ పురస్కారాన్ని పొందిన వారిలో అత్యంత పెద్ద వయస్కుడిగా మనం ఈ అమెరికాకు చెందిన ఆర్థర్ ఆస్కిన్ని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కెనడా శాస్త్రవేత్త అయిన డోనా స్టిక్ల్యాండ్ వచ్చేసి ఈమె వయసు 55 సంవత్సరాలు. ఈ భౌతిక శాస్త్ర విభాగంలో కనుక మనం చూసినట్లయితే ఈ భౌతిక శాస్త్ర విభాగంలో ఈ నోబెల్ బహుమతి పొందిన వారిలో మహిళల్లో ఈమె 3వ వ్యక్తిగా మనం పేర్కొనవచ్చు. ఈమె కంటే ముందు మేరీ క్యూరీ వచ్చేసి 1903 సంవత్సరంలో, జియోపెట్ మేయర్ 1963 సంవత్సరంలో ఈ భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన మహిళలు. వీళ్ళిద్దరి తర్వాత 3వ మహిళ ఈ భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డుకు ఎంపికైన 3వ మహిళగా మనం ఈ కెనడా శాస్త్రవేత్త అయిన డోనా స్టిక్ల్యాండ్ని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మేరీ క్యూరీకి భౌతిక శాస్త్రంతో పాటుగా 1911 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతి దక్కడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పురస్కారం కింద మొత్తం 7.35 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 7.35 కోట్లు ఇది, 7.5 కాదు. సో 7.35 కోట్ల సొమ్ము కూడా ఆర్థర్కి సగం ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా సగం వచ్చేసి గెరాల్డ్కి డోనాల్డ్కి వీళ్ళిద్దరికీ పంచుతున్నట్లుగా ఈ నోబెల్ ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 2017 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న వాళ్ళు వచ్చేసి కిప్థోర్న్, రైనర్ వీస్, బారీ బ్యారిస్. వీళ్ళ ముగ్గురికి 2017 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరం వీళ్ళు 3 గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ అవార్డు లెక్కలు కనుక మనం చూసినట్లయితే 111. ఇప్పటి వరకు కూడా 1901వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరానికి ఇప్పటి వరకు కూడా ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు పొందిన వారి సంఖ్య వచ్చేసి 111గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 సార్లు అవార్డు గెలుచుకున్న పరిశోధకుడు వచ్చేసి ఒక్కడే ఈ భౌతిక శాస్త్రంలో. 1956వ సంవత్సరంలో, 1972వ సంవత్సరంలో ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి ఒడిసి పట్టి జాన్ బర్టిన్. ఈ ఘనత ఇప్పటి వరకు ఇతను మాత్రమే సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ అవార్డు అందుకున్న ఈ నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రంలో అందుకున్న అత్యంత పిన్న పరిశోధకుడిగా 1915వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న లారెన్స్ బ్రాగ్ని మనం పేర్కొనవచ్చు. ఇతని వయసు అప్పుడు వచ్చేసి 25 సంవత్సరాలు. అదేవిధంగా ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మహిళల సంఖ్య ఇప్పటి వరకు 3 మనం చెప్పుకోవడం జరిగింది. సో వీరిలో మేరీ క్యూరీ 1903వ సంవత్సరంలో, అదేవిధంగా స్టిక్ల్యాండ్ ఇప్పుడు వచ్చేసి 2018వ సంవత్సరంలో, అదేవిధంగా ఇంకొక వ్యక్తి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ జియోపట్ మేయర్ 1963వ సంవత్సరంలో. వీళ్ళ 3 ఇప్పటి వరకు ఈ భౌతిక శాస్త్రంలో 3 బహుమతులు గెలుచుకున్న 3 వ్యక్తులు అని చెప్పేసి మనం 3 మహిళలని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతీయ న్యాయ సేవల అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్గా జస్టిస్ లోకూర్. సో ఈ జాతీయ న్యాయ సేవల అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ని మన రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ నియమించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
భారతదేశంలోని స్వచ్ఛ రైల్వే స్టేషన్గా విశాఖ రైల్వే స్టేషన్. సో లేటెస్ట్గా ఈ రైల్వే స్టేషన్ల మీద ఏ రైల్వే స్టేషన్లు పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి వాటి మీద సర్వే చేసి స్వచ్ఛ రైల్వే స్టేషన్ అవార్డులు ఇవ్వడం జరిగింది. వీటిల్లో భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛ రైల్వే స్టేషన్గా మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ రైల్వే స్టేషన్కి అవార్డు రావడం జరిగింది. సో మొత్తం 450 రైల్వే స్టేషన్ల మీద వాళ్ళు సర్వే చేయడం జరిగింది. వాటిల్లో మొదటి స్థానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. సో దీన్ని సర్వే చేసి ఈ ప్రకటించింది, ఈ అవార్డుని ప్రకటించి వచ్చింది ఇండియా టుడే గ్రూప్. యాక్చువల్గా ఈ స్వచ్ఛ భారత్కి అంబాసిడర్గా ఈ ఇండియా టుడే గ్రూపు 2015 సంవత్సరంలో ఎంపిక అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా సఫాయి గిరి అనే పేరుతో దేశవ్యాప్తంగా వీళ్ళు పరిశోధనలు ఈ విధంగా సర్వే చేసి ఈ అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. సో ఈ సఫాయి గిరి అవార్డుల ఉత్సవంలో 2018 సంవత్సరానికి గాను భారతదేశంలోని స్వచ్ఛ రైల్వే స్టేషన్ మొత్తం స్వచ్ఛ రైల్వే స్టేషన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ రైల్వే స్టేషన్కి ఇవ్వడం జరిగింది. 2018 సంవత్సరం మొదటిసారిగా రైల్వే స్టేషన్ కేటగిరీని వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మొదటిసారిగా ఈ అవార్డుని గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఈ విభాగంలో మొదటి అవార్డు విశాఖపట్నం రైల్వే స్టేషన్ గెలుచుకోవడం జరిగింది. తర్వాత అస్సాంలో 319.5 అడుగుల ఎత్తైన స్తంభంపై జాతీయ పతాకం. సో లేటెస్ట్గా మనం చూసినట్టయితే నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ అస్సాంలో 319.5 అడుగుల ఎత్తులో ఒక స్తంభం పైన జాతీయ పతాకం వాళ్ళు ఎగురవేయడం జరిగింది. సో దీని తయారీకి అదేవిధంగా దీన్ని ఒక సంవత్సరం పాటు నిర్వహించడానికి ఖర్చు వచ్చేసి 2.92 కోట్లు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది దేశంలో 3వ ఎత్తైన స్తంభం. దీనికంటే ముందు వచ్చేసి అతారిలో 360 అడుగుల ఎత్తైన స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూణేలో 351 అడుగుల ఎత్తైన జాతీయ పతాక స్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ అస్సాంలో ఏర్పాటు చేసిన ఈ 319.5 అడుగుల ఎత్తైన స్తంభం వచ్చేసి ఇది 3వ ఎత్తైన స్తంభం భారతదేశంలో. అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? సర్బానంద సోనోవాల్. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి. నెక్స్ట్ వచ్చేసి దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 ర్యాంకులు విడుదల చేయడం జరిగింది. సో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పేరుతో వేరువేరు ప్లేసెస్కి వేరువేరు విభాగాల్లో ఈ ర్యాంకులు అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రాల వారీగా. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్వచ్ఛ ఐకాన్లలో తొలి స్థానం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న చార్మినార్కి దక్కడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాంకింగ్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్లో దేశవ్యాప్తంగా తెలంగాణ స్థానం వచ్చేసి 8వ స్థానం. అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే తెలంగాణ స్థానం 2వ స్థానంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు కానీ జిల్లాలు కానీ అదేవిధంగా సాప్ అవార్డులు, స్వచ్ఛతా పక్వాడా అవార్డులు, అదేవిధంగా స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్ విభాగాల్లో ఈ ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఈ కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ మంత్రి అయిన ఉమాభారతి ఈ పురస్కారాలు అందించడం జరిగింది. సో ఈ జిల్లాల విభాగంలో 97.45% దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి 3వ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా మన దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే ఇది 1వ స్థానంలో నిలిచిందని మనం చెప్పుకోవచ్చు పెద్దపల్లి. అదేవిధంగా జిల్లాల విభాగంలో 95.59% దేశవ్యాప్తంగా 9వ ర్యాంకు వచ్చేసి దక్షిణాదిలో దేశవ్యాప్తంగా 9వ ర్యాంకు, అదేవిధంగా దక్షిణాదిలో 3వ స్థానంలో నిలిచింది వరంగల్ డిస్టిక్. అదేవిధంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛత ర్యాంకింగ్లో ఈ భాగంలో కనుక చూసినట్లయితే జగిత్యాల 15వ స్థానాన్ని, అదేవిధంగా రాజన్నసిరి 85వ స్థానాన్ని, కరీంనగర్ 91వ స్థానాన్ని దక్కించుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ర్యాంక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే దక్షిణాదిలో స్వచ్ఛత ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్, నెంబర్ 2 వచ్చేసి దక్షిణాదిలో తెలంగాణ, నెంబర్ 1 వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంకు మన ఆంధ్రప్రదేశ్కి దక్కడం జరిగింది. అదేవిధంగా ఇది మన దక్షిణాది రాష్ట్రాల్లో చూసినట్టయితే మొత్తం దేశం మీదుగా చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం వచ్చేసి 6వ స్థానం. మొదటి స్థానం వచ్చేసి దేశం మొత్తం మీద హర్యానా రాష్ట్రానికి, 2వ స్థానం గుజరాత్కి, 3వ స్థానం వచ్చేసి రాజస్థాన్కి, 4వ స్థానం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, 5వ స్థానం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్కి, మన రాష్ట్రానికి 6వ స్థానం, 8వ స్థానం వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి. సో మన ఆంధ్రప్రదేశ్కి మొత్తం 100కి గాను 82.57 మార్కులు రావడం జరిగింది. దీంతో మన ఆంధ్రప్రదేశ్ ఈ స్వచ్ఛత ర్యాంకులలో 6వ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ర్యాంకులు కనుక చూసుకున్నట్లయితే నెల్లూరుకి
73వ స్థానం దక్కిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మహాత్ముని వేషధారణలో మొత్తం 5500 మంది చిన్నారుల ప్రదర్శన, ఇది గిన్నీస్ బుక్ రికార్డు. ఇది యాక్చువల్గా ఈ తెలంగాణలోని నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 2వ తేదీన నిర్వహించడం జరిగింది. దీంట్లో మొత్తం 5500 మంది ఈ విద్యార్థులు ఈ గాంధీలాగా వేషధారణ వేసుకొని అక్కడ ప్రదర్శించడం జరిగింది. దీంతో ఇది గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. దీనికంటే ముందు వచ్చేసి 2015 అక్టోబర్ 2వ తేదీన ఈ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మొత్తం 4605 మందితో నిర్వహించిన అక్కడ ప్రదర్శన వచ్చేసి అది గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. ఇప్పుడు దాన్ని దాటి ఈ 5500 మంది చిన్నారుల ప్రదర్శన ఏదైతే ఉందో ఇది గిన్నీస్ బుక్ రికార్డుకి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. తర్వాత వచ్చేసి వయలిన్ వాద్యకారుడు బాలభాస్కర్ కన్నుమూత. సో ఇతను చాలా ప్రముఖమైన వయలిన్ వాద్యకారుడు, అదేవిధంగా మలయాళ సంగీత దర్శకుడు. ఇతను ఇంతకుముందు ఇతనికి యాక్సిడెంట్ జరిగింది. సో ఇతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ లేటెస్ట్గా మరణించడం జరిగింది. తర్వాత వచ్చేసి బహుళ జాతీయ సముద్ర ఎక్సైజ్ IBSAMAR6 దక్షిణాఫ్రికాలో ప్రారంభమైంది. ఇది వచ్చేసి ఈ దక్షిణాఫ్రికాలోని సిమన్స్ టౌన్లో ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇండియాకి, బ్రెజిల్కి, అదేవిధంగా దక్షిణాఫ్రికాకి, ఈ మూడు దేశాల యొక్క నావీల మధ్య జరిగే జాయింట్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సైజ్. సో ఇది వచ్చేసి ఈ సంవత్సరం 2018 జరుగుతుంది. వచ్చేసి ఇది 6వ ఎడిషన్. యాక్చువల్గా 5వ ఎడిషన్ వచ్చేసి మన భారతదేశంలోని గోవాలో 2016 జరిగింది. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క మొదటి అసెంబ్లీని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో లేటెస్ట్గా ఈ న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మొదటి అసెంబ్లీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో ఇదే సంఘటన వచ్చేసి ఇక్కడే మన 2వ IORA రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రివర్గ సమావేశం కూడా అక్కడే ప్రారంభమైంది. అదేవిధంగా 2వ రీఇన్వెస్ట్ పునరుద్ధరణ శక్తి పెట్టుబడిదారుల మీట్ మరియు ఎక్స్పో కూడా అక్కడ ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. దీనికి ఈ ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ కార్యదర్శి అయిన ఆంటోనియో గుటెరెస్ అటెండ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో పాల్గొనడం జరిగింది. సో అదేవిధంగా మన ప్రధానమంత్రి అక్కడ ప్రకటించిన దాని ప్రకారం మనం చూసినట్లయితే మన భారతదేశం కూడా బయోమాసు, అదేవిధంగా జీవ ఇంధనం, జీవశక్తి వీటి మీద కూడా పనిచేస్తున్నట్టుగా అతను తెలపడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని యాక్చువల్గా 2015 ఈ ప్యారిస్లో COP21 సమ్మిట్లో మొదటి రోజున మన భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ, అదేవిధంగా ఫ్రెంచ్ అధ్యక్షుడైన ఫ్రాంకోయిస్ హోలాండ్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇండియాలోని హర్యానాలోని గురుగ్రామ్లోని గ్వాల్పహారీలో ఉంది. తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్ భారతదేశపు 46వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో లేటెస్ట్గా ఇతను 46వ మన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. ఇతను ఈ పదవిలో 13 నెలల కంటే తక్కువ వ్యవధిలోనే కొనసాగుతాడని మనం చెప్పుకోవచ్చు. ఇతను 2019 నవంబర్ 17 పదవి విరమణ చేస్తాడు. సో ఇతను వచ్చేసి 46వ ప్రధాన న్యాయమూర్తి. 45వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టుకి? జస్టిస్ దీపక్ మిశ్రా. సో ఈ సుప్రీంకోర్టు కనుక మనం చూసినట్లయితే ఈ భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేది. సో ఇది ఈ రాజ్యాంగంలో 124వ అధికరణ ఈ సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని 124వ అధికరణ మన సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలో తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సుప్రీంకోర్టు నిర్మాణం, అదేవిధంగా అది ఎలా పనిచేయాలని చెప్పేసి దాని యొక్క విధానం గురించి కానీ ఇలాంటి అంశాలు మనం అమెరికా దేశం నుంచి తీసుకోవడం జరిగింది. అమెరికా దేశం నుంచి తీసుకునే వాటిని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ రెగ్యులేటింగ్ చట్టం 1774 ఈ కలకత్తాలో మన దేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1935 ఈ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ సుప్రీంకోర్టుని ఫెడరల్ కోర్టుగా మార్చారు. సో ఆ తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఫెడరల్ కోర్టుని మరలా తిరిగి సుప్రీంకోర్టుగా మార్చడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రస్తుత న్యాయవాదుల సంఖ్య ఎంత? యాక్చువల్గా ఈ న్యాయమూర్తుల సంఖ్య ఏదైతే ఉందో ఇది మొదటి నుంచి కూడా 1950 నుంచి కూడా మారుతూ వస్తుంది. యాక్చువల్గా 1950 కనుక మనం చూసినట్టయితే సుప్రీంకోర్టులో 7 జడ్జీలు, 1 చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఆ తర్వాత మరలా 1956 ఈ 7ని కాస్త
పది చేయడం జరిగింది. ఆ తర్వాత 1960వ సంవత్సరంలో ఈ పదిని కాస్త 13 చేయడం జరిగింది. అదేవిధంగా 1978వ సంవత్సరంలో ఈ 13ని కాస్త 18 చేయడం జరిగింది. అంత తర్వాత 1985వ సంవత్సరంలో వచ్చేసి ఈ 18 కాస్త 25 చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మరలా 2008వ సంవత్సరంలో దీన్ని ఈ 25ని కాస్త 30గా చేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి 30, అదేవిధంగా ప్లస్ వన్ అంటే ప్రధాన న్యాయమూర్తి. సో మన సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 30 మంది న్యాయమూర్తులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ న్యాయమూర్తులకి కనీస వయసు ఎంత ఉండాలి? మన రాజ్యాంగంలో కనుక మనం చూసినట్లయితే ఈ న్యాయమూర్తుల నియామకానికి కనీస వయసు అనేది వాళ్ళు నిర్ణయించడం జరగలేదు. దాని గురించి మనం చూసినట్లయితే వాళ్ళు ముందుగా ఈ సుప్రీంకోర్టుకు చేరేదానికంటే ముందుగా ఈ హైకోర్టులో కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళు వర్క్ చేసి ఉండాలి. కాబట్టి ఈ హైకోర్టు స్థాయికి తగ్గకుండా ఈ కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా చేసి ఉన్నట్టయితే వాళ్ళని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు న్యాయమూర్తులు వచ్చేసి పదవి విరమణ వయసు మాత్రం మన రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు 65 సంవత్సరాలకి పదవి విరమణ చేయవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హరిలాల్ జే కానియా. అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సుప్రీంకోర్టుకి కేఎన్ సింగ్. అదేవిధంగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సుప్రీంకోర్టుకి జస్టిస్ వైవి చంద్రచూడ్. సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఫాతిమా బీబీ. అదేవిధంగా మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్లో చేయించడం జరుగుతుంది. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని కూడా, వాళ్ళు ఒకవేళ రాజీనామా చేయాలనుంటే ఆ పత్రాన్ని కూడా రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది సుప్రీంకోర్టు గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. తర్వాత మనం చూసినట్లయితే మనుపేకర్ యూత్ ఒలింపిక్ క్రీడలలో భారతదేశం యొక్క ఫ్లాగ్ బేరర్. సో మన దేశం యొక్క టీనేజ్ షూటింగ్ స్టార్ అయిన మను బేకర్ ఇక్కడ ఈ అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరగనున్న 3వ యూత్ ఒలింపిక్స్కి మన దేశం నుంచి ఫ్లాగ్ బెరర్గా ఉంటుందని చెప్పేసి మన భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ బాత్రా ప్రకటించడం జరిగింది. సో ఇది వచ్చేసి ఈ 3వ యూత్ ఒలింపిక్స్ వచ్చేసి అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 18 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయి. సో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్, కరెన్సీ అర్జెంటీనా పేసో. తర్వాత బరామ్ సాలియా ఇరాక్ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఈ ఇరాక్ దేశం యొక్క నూతన అధ్యక్షుడు వచ్చేసి బరామ్ సాలియా. ఇరాక్ ప్రధానమంత్రి షిట్టే అదిల్ అబ్దుల్ మహిదీ. ఇరాక్ రాజధాని ఏంటి? బాగ్దాద్. ఇరాక్ యొక్క కరెన్సీ ఇరాకీ దినార్. ఇతను వచ్చేసి ఇరాక్ యొక్క 9వ ప్రెసిడెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.